చేయమన్నారను. శనివారం రోజున ఏ పనులు చేయకూడదు, చేస్తే కష్టాలు ఫాలో అవుతారు అనేసి మీకు నేను చెప్పాను కదమ్మా. అయితే ఏ పనులు చేస్తే మీకు ఒక రకంగా ఆ వీడియో చూసిన తర్వాత మీకు చాలా భయం అనిపిస్తుంది, అమ్మో అయితే శనివారం ఏమీ చేయకూడదా ఎలాగని. అసలు శనివారాన్ని పట్టుకుంటే మన కష్టాలన్నీ తీర్చేసుకోవచ్చు అండి. నిజం ఎలాగా అంటే శనివారం ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అండి, శనీశ్వరుణ్ణి చాలా తిడతారండి. కనీసం వెళతా వెళతా కాలుకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, చిన్న దెబ్బ అంటే ఏ గోడ లేకపోతే ఏ తలుపు లేకపోతే ఏ గుమ్మో తగిలిందనుకోండి, ఇంకేముంది శనిగాడు నెత్తి మీద ఉన్నాడు ఇవాళ ఈ దెబ్బ తగిలింది అని అంటారు. బయటికి వెళ్ళి సపోజ్ అనకూడదు కానీ కాలుకి ఏదైనా అయ్యి ఏ యాక్సిడెంటో అయ్యేది ఎక్కడ చిన్నగా పోయింది అని అనుకోరు. ఈ చిన్న దెబ్బకే తట్టుకోలేక శనిగాడు నన్ను నా నెత్తి మీద ఉన్నాడు అందుగురించి ఈ దెబ్బ తగిలిస్తుంది అని అంటారు. ఎంతటి పెద్ద కష్టాన్నో ఆ స్వామి తీర్చేశారు, చిన్న రూపం చిన్నగా వెళ్ళిపోయింది అని మటుకు అనుకోరు. పెద్దలు అంటారు చూసారా, గోటుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు, అలాగే గొడ్డలతో పోయేది గోటుతో పోయింది అని అంటారు. అంతే కదండి. కాబట్టి శనీశ్వరుని నిందించకుండా శనివారం మనం ఏం చేయాలంటేనండి, భగవంతుడికి దగ్గరగా ఉండాలి. చూడండి, అంటే నేను ఇలా అంటున్నానని కాదు, నాకు ఇష్టమని కూడా కాదు, మీకు మీరు పరిశీలించుకుంటే మీకే తెలుస్తుంది. విష్ణుమూర్తి కంటండి మనం అంటేనంట చాలా ఇష్టం అంట. ఎందుకని ఇష్టం అంటే, మరి సృష్టి స్థితి లయకారకుల్లో లయకారకులు శివయ్య, సృష్టికారకులేమో బ్రహ్మదేవుడు, అయితే స్థితికారకుడు అంటే మనం భూమి మీద ఉన్నంతసేపు కడుపుకి తిని ఆరోగ్యంగా భగవంతుడిని ధ్యానించుకుంటూ పూజించుకుంటూ స్వామి పాదాలు అంటే శివయ్యలో లైక్యమైపోవాలి అని అంటే గనక, మరి విష్ణుమూర్తేగా. ఇప్పుడు మన ఇంట్లో సపోజు భర్త ఇంట్లో బయట ఉన్న బయటికి వెళ్ళి వర్క్ చేసుకుని మన కడుపు నింపడానికి ఏదైనా మనకు తీసుకొచ్చి పెట్టాలి అంటే సంపాదించాలి, సంపాదించాలి కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు వెనక ఏం చేసేవారు, వండి పెట్టాలి అంటే సంపాదన బాధ్యత ఆయందే. వండి పెట్టే బాధ్యత, బిడ్డల్ని చూసుకునే బాధ్యత, బిడ్డల్ని పెంచే బాధ్యత ఈవిడదే. ఇలా ఉండేది మనకి వెనక. కానీ ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సంపాదిస్తున్నారు, కానీ పాపం సంపాదించిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సంపాదనను ఖర్చు పెట్టుకుంటున్నారు, ఒక సంపాదనని దాచుకుంటాము, అప్పులు తీర్చుకుంటాము, ఇలా ఏదో ఒకటి చేసుకుంటున్నారు. కాదని నేను అంటలా, అంటే బాధ్యత. అలాగే విష్ణుమూర్తి అంటండి చాలా పెద్ద బాధ్యత ఎత్తుకున్నారంట. అందుగురించి మనకి ఏ కష్టం వస్తుందన్నా కూడా ఆ కష్టానికి ముందే ఆయన ఒక అవతారం ఎత్తి మనకు ఆ కష్టం తీర్చడం. చూడండి, వేదాలు ఎత్తుకుపోయిన రాక్షసులు వేదాలను తేవడానికి విష్ణుమూర్తి అవతారం. అలాగే చూడండి, రావణ అదేంటి రాక్షసులను సంహరించాలనుకున్నా కూడా యజ్ఞయాగాదులు అదేంటి జరగట్లేదనేసి ప్రజలందరూ కష్టాల్లోకి కరువులోకి వెళ్ళిపోయారన్నా కూడా భగవంతుడే వచ్చి మానవ రూపం ఎత్తి మనకి ఆ రాక్షసులను సంహరించి మనల్ని అనుగ్రహించడం అనేది కలిగింది. ఇవన్నీ అవతారాలు, స్వామి లీలలు. కాబట్టి మీరు ఎక్కడ చూసినా కూడా సాక్షాత్తు వెంకటేశ్వర అంటే విష్ణుమూర్తి మీకు అవతారాన్ని ఎత్తి మనందరికీ కూడా ఈ అవతారంలో నేను ఇలా చేస్తాను, ఈ అవతారంలో ఇలా. చూడండి, కృష్ణ పరమాత్మ అవతారాన్ని గనక తెలుసుకుంటే మనం ఎంత సంతోషంగా ఉంటుందండి. మీకు మనకి కొన్ని కొన్ని సినిమాలు ఎన్టీ రామారావు గారు కానీ లేదంటే ఎస్వి రంగారావు గారు కానీ మనకి తీసిన సినిమాలు ఎన్టీ రామారావు గారిని ఎలా ఆరాధిస్తారండి ఇప్పటికీ కూడా జనం. ఈ జనరేషన్ మరి ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఏమని ఆరాధిస్తారు. వెనకైతే ఆ మహానుభావుడు రాముడు రామావతారంలోనైనా కృష్ణావతారంలోనైనా అంత చక్కటి ఫోటో పెట్టుకుని దేవుడి మందిరంలో పూజించేవారు. సాక్షాత్తు రాముడు ఇలాగే ఉంటారు, కృష్ణుడు ఇలాగే ఉంటారు అనేసి ఆయన్ని ఆరాధించేవారు అంట. అంటే మనకు తెలియదు ఆ స్వామి రూపం తెలీదు, కాబట్టి ఈయన నిలువెత్తు అంత హైటు చక్కటి అందం చక్కటి వర్చస్సుతోటి ఆయన రామారావు గారు ఉండేవారు. కాబట్టి ఆయన ఆ గెటప్ వేసేటప్పటికి సాక్షాత్తు అక్కడ రాముడా లేదంటే కృష్ణావతారం అయితే కృష్ణావతారం కింద ఆయన అలా కనిపించేవారు, అలాగే జనం కూడా పూజించేవారండి. అయితే స్వామి మనకి ఆ రకంగా వచ్చి మన కష్టాలు తీర్చడం అనేది మన అందరికీ తెలుసున్న విషయమే. కృష్ణుడు గురించి ఇప్పుడు మొత్తం జగత్తంతటికీ కూడా కృష్ణుడే గురువు అని మనం చెప్పుకుంటాం. అలాగే మీరు చూడండి, ప్రతి విషయంలోనూ కూడా ఎక్కడ ఏ కష్టం జరుగుతున్నా కూడా
కృష్ణుడే అడ్డుపడ్డాడు. ఇంకొకటి ఏంటంటే విష్ణుమూర్తి అవతారాల్లో మీరు నరసింహ అవతారాన్ని కనుక చూడండి. ఎందుకనంటే నరసింహ అవతారం మీకు నేను ఒకప్పుడు చెప్పాను, శత్రుబాధలు కనుక ఉన్నట్టయితే, శత్రుబాధలు అంటానికి కూడా చూడండి, ఇప్పుడు ప్రపంచం అంతా లోకం అంతా కూడా ఒక్క శివుణ్ణే ఆరాధించాలి అనేసి తండ్రితో సహా అంటే ప్రహ్లాదుడు ఒక్కడే నాకు విష్ణుమూర్తే, నాకు నారాయణుడే ఉన్నాడు అనేసి ఆయన ఒక్కడే నన్ను రక్షిస్తాడు అని ఆయన మీదే ఫోకస్ పెట్టి ఆయన పాదాలే పట్టుకున్నాడు కాబట్టి శత్రు సంహారం అంటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని అంటే చూడండి, చేదేంటి ఒక స్తంభంలో ఉన్నాడా నీ గురువు మీ స్వామి అని అంటే ఉన్నారు అనేసి చెప్తే స్తంభంలోంచి వస్తారు అంటే అక్కడ శత్రువు సంహరించారు. ఈ లోపల ఈయన్ని ఏనుగులతో తొక్కించడం, పాములతో కరిపించడం, సముద్రంలో పాడాడు. ఎక్కడ పాడేసినా ఏమనే ఓడైనా నా స్వామి నన్ను రక్షిస్తారు, నా స్వామి మిమ్మల్ని నేను అదే అనమంటున్నాను, నా స్వామి నన్ను రక్షిస్తారు అని అంటే మీకు కష్టం వస్తేనంటండి భగవంతుడు స్వామే వచ్చి రక్షిస్తారంట. ఇది సత్యం, ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే మన కలికాలంలోనే మన భూమి మీదే ఈ అవతారాలు తీసుకున్న స్వాముల గురించి ఎంతో ఇదిగా విన్నాం. అంటే మన జీవితంలో జరిగితేనే అద్భుతం, వేరే వాళ్ళ జీవితంలో జరిగితే అద్భుతం కాదంటారా? నా జీవితంలో జరిగిన కొన్ని కొన్ని అద్భుతాల గురించి కూడా మీకు నేను చెప్తానండి. ఇలాగన్నమాట. అయితే ఇప్పుడు ఈ అవతారాల గురించి మీకు నేను ఎందుకు చెప్తానంటే, శనివారం కూడా శనివారానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి బాబోయ్ జీవితం చాలా కష్టం, శనివారం వస్తుందమ్మా. కొంతమంది ఏమంటారంటే, అమ్మ శనివారం వస్తుందమ్మా, శనివారం వెళ్ళి శనివారం రోజు నేను చాలా కష్టాలు పడుతున్నానమ్మా, శనివారం వెళ్ళి ఆదివారం వచ్చేదాకా నాకు భయం అమ్మా అనేసి అంటుంటారు. ఏంటో నాకు అర్థం కాదు, కానీ శనివారం అలాంటి శనివారానికే అధిపతిని చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి. కాబట్టి మనం చూడండి, వెంకటేశ్వర స్వామిని ఏ రోజున ఆరాధించాలి అంటే శనివారమే అంటాం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎందుకు ఆరాధించాలి అని అంటే, ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని శనివారం ఆరాధిస్తామో మనం పూజిస్తామో శనీశ్వరుడు కరుణించి శనీశ్వరుడు ఈజీగా తొలుగుతాడంటండి, పక్కకు తప్పుకొని మనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని కలిగిస్తారంట. ఇంకొకటి ఏంటంటేనండి, శనీశ్వరుణ్ణి ఆరాధించే వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం శీఘ్రంగా కలుగుద్దంట. ఆ తల్లి నిజమండి, ఇదంతా సత్యం. చాలామంది ఉన్నారు, నేను మీ అందరికీ నేను వీడియోల రూపంలో తీసి నేను చూపించక్కర్లేదు, శనివారం ఈ ప్రసాదం పెడితే స్వామి కరుణిస్తారు, మీ ఇంట్లో రూపాయలు ఉంటాయంటే అలా చేసి అలా చెంది రూపాయలు నిలబడి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీకు నేను ఏంటంటే, శనివారం రోజున భగవంతుడికి దగ్గరగా ఉండాలి. ఏ రకంగా ఉండాలి అనంటే, మీరు వెంకటేశ్వర స్వామిని కానీ లక్ష్మీదేవిని కానీ, మీకు నేను ఒక్కసారి చెప్పాను, ఏమని చెప్పానంటే, శుక్రవారం నాడు కుంకుమ పూజ కన్నా శనివారం రోజు నాడు కుంకుమ పూజ కనుక లక్ష్మీదేవికి చేస్తే ఆ ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణం కింద ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామిని గోవిందనామాలు కావచ్చు, మీకు విష్ణు సంస్థ, అసలు స్వామిని ఏ రకంగానైనా సరే మీరు ఆ రోజున ఆరాధించారనుకోండి, ఆ ఇంట్లో ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యేష్ఠాదేవి ఉండదు. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఉండదంట. అలాగా ఆ రోజున మనం తక్కువగా మాట్లాడి కొంచెం మౌనవ్రతం పాటించగలిగితే, మౌనవ్రతం పాటించి కూర్చున్నా నుంచున్నా గోవింద అనుకుంటూ అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటూ. అలాగే శనీశ్వరుడికి సంబంధించి మీకు ఏదైనా మంత్రాలు వచ్చనుకోండి, మీకు అంతకుముందు నేను చెప్పాను దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకుంటే శనీశ్వరుడు ఎక్కడున్నా మనల్ని అనుగ్రహిస్తాడండి, ఆయన దృష్టి అంటే శుభదృష్టి పడుతుంది మన మీద అన్నాను. అలాగ శనివారం లేదు, మీకు ఇంకా ఏ మంత్రాలు, ఏ స్తోత్రాలు, ఏ పారాయణాలు చేయాలనుకుంటున్నా అట్లన్నిటినీ కూడా శనివారం నాడు ఒక టైం పెట్టుకుని మీరు చెయ్యగలిగితే మీ జీవితంలోకి వచ్చిన వెలుగు అనేది మీరు భూమి మీద ఉన్నంత వరకు ఆ వెలుగులోనే ఉంటారంట కానండి, చీకటిలోకి వెళ్ళరంట. అంటే మళ్ళీ ఇక్కడ సందేహం రావచ్చు, వెలుగంటే ఐశ్వర్యంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఐశ్వర్యం క్షీణించుకుపోవడం అనేది ఉండదంట. కానీ భగవంతుడు ఇస్తాడు, మీరేవైనా తప్పులు చేశారనుకోండి ఆ తప్పుల వలన మళ్ళీ లక్ష్మీదేవి వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. అందుగురించే భగవంతుడు చెప్తారనమాట, ఈ రోజున ఇలా ఉండాలి, ఈ తిథిలో ఇలా ఉండాలి, ఈ ముహూర్తానికి మీరు ఇలా ఉండాలని సాక్షాత్తు స్వామే ఋషుల చేత చెప్పించడం, కొన్ని స్వామి చెప్పడం అనేది మనకుంది. కాబట్టి శనివారం రోజున జడవకుండగా ఎవరైతే భగవంతుడు పాదాలు పట్టుకుని భగవంతుడు అదేంటి ప్రసాదాలు కావచ్చు, భగవంతుడిని ఆరాధించడం కావచ్చు, మిమ్మల్ని మీరు
వెంకటేశ్వర స్వామి ఫోటో ఇంట్లో ఉందనుకోండి, ఆయన అలంకార ప్రియుడని మనకందరికీ తెలుసు కదా. ముందు రోజునాడండి చక్కగా పువ్వులు, మీ ఇంట్లో ఉన్న పువ్వులు అవి అన్నీ ఏమేమి ఉన్నాయో చూసుకుని తెల్లారి స్నానం చేసి స్వామిని చక్కగా అలంకరించి మీకు నచ్చిన ప్రసాదమే పోని, మీకు నచ్చిన ప్రసాదమే చేసుకుని అక్కడ కూర్చుని ఆ స్వామికి ఆ పువ్వులు పెట్టుకుని మంచిగా అగరత్తులు వెలిగించి దీపం వెలిగించుకుని ఆ ప్రసాదం పెట్టి మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించండి. ఎంత శీఘ్రంగా కరుణిస్తాడో. శనివారం నాడు ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా ఉండి కొన్ని కొన్ని పనులకు మనం దూరంగా ఉంటామో ఆ ఇంట్లో లక్ష్మీదేవే ఉంటుంది, జ్యేష్ఠాదేవి ఉండదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే అలా మనం పూజ చేసేటప్పుడు ఇంట్లో పొగ వేసుకోవాలి. సాంబ్రాణి పొగ వేసుకున్నట్టయితే ఆ సాంబ్రాణి పొగ మీద కొంచెం మీరు కర్పూరం కానీ లేదంటే పచ్చకర్పూరం ఒప్పుకుంటే పచ్చకర్పూరం కనుక వేసినట్టయితే ఎంతో చక్కటి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. కాబట్టి శనివారం రోజున ఇలా చేసి చూడండి. మీరు భయపడకుండా అంతే శీఘ్రంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. శనీశ్వరుని మనం ఏమనుకుంటున్నాం, అయ్యో బాబోయ్ జిడ్డులా పట్టుకున్నాడు అంటున్నాం. అలాగే శనివారం రోజున ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఆరాధించారనుకోండి, అప్పుడు కూడా జిడ్డులాగా ఐశ్వర్యం పట్టుకుంటుంది మనకి. కాబట్టి భగవంతుడిని ఇలా మెప్పించాలి. అంతేగాని మనం వేరే వేరేగా మెప్పించి చేస్తే మట్టుకి అది తప్పు. కాబట్టి మీరందరూ కూడా నాకు తెలుసండి, ఎందుకంటే నన్ను ఇష్టపడేవాళ్ళు, మన బాలాజీ అమ్మ అని ఇష్టపడేవాళ్ళు అందరూ కూడా అమ్మ శనివారం ఇలా చేసామమ్మా బాగుందమ్మా అన్నవాళ్ళే. కాబట్టి నాకు శనివారం అంటే చాలా ఇష్టం అండి. వారాలన్నిటిలోకి కూడా నాకు శనివారం అంటేనే చాలా ఇష్టం. ఎందుకని అంటే వెంకటేశ్వర స్వామి అనో ఇంకోటో తెలీదు, నేను వెంకటేశ్వర స్వామిని మాట అన్నివ్వను, అలాగే మీకు అదేంటి శనీశ్వరుణ్ణి కూడా నేను మాట అన్నవనండి. ఎందుకంటే మా నాన్నమ్మ గారు చెప్పేవారంట, ఏదైనా అంటే ఆవిడ పిల్లలు ఏదైనా ఇదయ్యి శనిగండెత్తి మీద ఉన్నాడు అని అంటే, ఒరే ఆ మాట అనకూడదురా, శనీశ్వరుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి జీవితంలో ఏ దోషము ఏ గ్రహపీడలు లేకుండా చేస్తారంట, ఆయన ఇచ్చిన ఐశ్వర్యం ఎవరు ఇవ్వర్రా అని మా నాన్నమ్మ తిట్టేవారంట. ఏమో మా నాన్నమ్మ గారి జాతకాలు నాకు వచ్చినాయేమో, అందుగురించో ఇంకోటో ఇంకోటో నాకు తెలీదు, నాకు శనివారం అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి అందులోనూ నేను శనివారం నేను ఉండటం కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఒక రకంగా చెప్పాలంటే కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే ఏమో నాకు ఆ స్వామిని చూసి ఆ స్వామిని ఆరాధించేటప్పుడు ఒక రకమైన సంతోషం. కాబట్టి ఈ సంతోషం మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. అయితే శనివారం ఇష్టం ఇష్టం అని అంటున్నాను కదండి, మా పెద్ద పాప నీళ్ళోసుకుంటే శనివారం ఎవరు పుట్టినా నాకు పర్వాలేదు రండి, మగపిల్లడనే ఉంది ఆడపిల్లనే ఉంది కానీ శనివారం పుట్టాలి అంటే నేను అమ్మమ్మ అనే పిలుపుకి దగ్గరగా వెళ్ళాలి అంటే శనివారం అనేసి కోరుకున్నాను. ఏమా భగవంతుడు కరుణించి లక్ష్మీదేవి రూపంలో శనివారం రోజునాడే నేను పెట్టిన ముహూర్తానికి స్వామివారు అంటే అమ్మ రూపంలో మా ఇంటికి పంపించారని నేను అనుకుంటాను. కానీ ఆ బంగారు తల్లి పుట్టిన తర్వాత చాలా బాగుందండి, అంటే సాక్షాత్తు గోదాదేవి పద్మావతి రూపంలోనే లక్ష్మీదేవి రూపంలో ఆవిడ మా ఇంటికి వచ్చింది. ఏమో మా అమ్మాళ్ళు అంటుంటారు నీకు శనివారం ఇష్టం అనేసి శనివారం పెట్టుకున్నావేమోనమ్మా ముహూర్తం అంటారు, అసలు సోమవారం పుట్టాల్సిన ఆవిడండి, ఇది సత్యం. సోమవారం రోజునాడు పుట్టాల్సింది, భోగి రోజునాడు పుట్టాల్సింది, భోగి రోజునాడు పుడితే భోగాలు ఎల్లబోస్తారంటారు. ఏమో నాకు తెలియదు, నాకు శనివారం పుట్టాలనుకుని సోమవారం నుంచి స్వామి పాదాలు పట్టుకుంటే నేను పెట్టుకున్న ముహూర్తానికి శనివారం నాడే సాక్షాత్తు నేను పెట్టిన ఆ గడియల్లోనే ఆ భగవంతుడు ఆ తల్లి రూపంలో నా చేతిలో పెట్టాడు. కాబట్టి నాకు ఎంతో ఇష్టం. నా మనవరాలంటే జయ శ్రీమన్నారాయణ.